అంత చమ్మే ఇదో మొత్తం చమ్మే అంతా తడిసిపోయింది ఇదో ఇది ఉరుపు ఇది ఉరుపు అవును మేడం మొత్తం ఇది వేసుకోండి ముగ్గురు ఆడపిల్లలు దీంతో ఉంటారు దీని లోపల ఐదు మంది పడుకుంటారు కొడుకులు ముగ్గురు ఇద్దరు ముగ్గురు దీంతో ఏడు మంది ఉంటారు ట్రంక్ పెట్టి అన్ని అట్లు పెట్టు బీరువా కూడా నానిపోయింది ఎట్లమ్మా ఐదు మంది ఉంటున్నారు రెండు వేల 10,000 ఇమ్మన్నారు మిగతా ప్రతి కుటుంబానికి 2,500 ఇమ్మన్నారు జాగ్రత్త అమ్మా నాలుగు నెలలు అమ్మా పారు తప్పకుండా వాడికి మేడం నాకు లేదు మేడం చేద్దాంరా మాట్లాడుతున్నా లేవు నీకు ఇంట్లో చూసారు కదా గుడ్రలు లేవు మేము అందుకే పోయాం లేదు మొత్తం పడుకుంటాం మేడం మేము అందుకనే నమస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏమో మీరు వీడియోలో చిలక పలుకులు పలికారు ఎక్కడైతే తుఫాన్ వల్ల బాధిత కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబానికి 2,500 చొప్పున అలానే ఎక్కడైతే ఇల్లు డ్యామేజ్ అయిందో ఇంట్లో వస్తువులు కానీ ఇల్లు డ్యామేజ్ అయిందో వారికి ఇంటికి 10,000 చొప్పున ఇమ్మని చెప్పి ఏమో మీరు చిలక
వచ్చామండి. ఇక్కడ చూస్తే ఏ ఇల్లు కూడా మీ ఇల్లు వీడియోస్ కూడా మీకు అటాచ్ చేస్తాను వీడియోలో. ఒక్క ఇంటికి కూడా ఇంతవరకు నష్టపరిహారం, ఒక్క కుటుంబానికి కూడా నష్టపరిహారం అందలేదు. ఇంకా 2,500 ఇస్తామన్న మాట గాలికేనా? అంటే మీరు సహాయం చేసే హృదయం మీకు ఉందా, లేకపోతే పేదవాళ్ళు పేదవాళ్ళ లాగానే ఉండాలనుకుంటున్నారా? ఇక్కడికి వచ్చి చూస్తే ఈ చంచలక్ష్మి కాలనీని వీళ్ళతో మాట్లాడిన తర్వాత వీళ్ళ బాధలు వీళ్ళ ఇల్లు చూస్తే నాకు కళ్ళ నిండా నీళ్ళు వస్తున్నాయండి. అంటే ఇంత ఒక ఇంటికి 5-6 మంది ఉంటున్నారు, వాళ్ళ ఇల్లు చూస్తే కనీసం మీరు వైజాగ్ లో బాత్రూమ్ కి ఎంత ఖర్చు పెట్టారండి? దాంట్లో ఒక 2-3 లక్షలు తీసి ఖర్చు పెట్టింటే ఇక్కడ చంచలక్ష్మి కాలనీ అందంగా సుందరంగా తయారైపోయింది. ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరేమో మాట్లాడుతున్నారు ఇక్కడ ఎమ్మెల్యే ఏమో వీళ్ళ డబ్బులు దోచుకుని తినేస్తున్నారు, డీసీ హాస్టల్ లో ఇక్కడ నుంచి తీసుకెళ్లి పెట్టారు, బానే ఉంది, అది జనసేన పార్టీ వెళ్లి జగనన్న కాలనీలో ఇరుక్కుపోయారు అని చెప్పి మహిళలు మాకు ఫోన్ చేసి వాయిస్ మెసేజ్లు పెడితే మా వాళ్ళు వెళ్లి తీసుకెళ్లి వాళ్ళు సురక్షితంగా ప్రాంతంలో చేరిస్తే ఆ వీడియో చూసి పరిగెత్తి చేశారు. మరి బీసీ హాస్టల్లో పెట్టిన తర్వాత వాళ్ళకి కనీస సదుపాయాలు, అన్నం పక్కన పెట్టండి, కనీస సదుపాయాలు నీళ్ళు ఇవ్వలేదంట పొద్దుటి వరకు. చిన్న పిల్లల్ని పెట్టుకుని ఎలా ఉంటారండి వాళ్ళు? నేను మరొకసారి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి, మీరు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోండి. సాయంత్రం లోపు వీరు ప్రతి కుటుంబానికి 2,500 మరియు ఇల్లు, ప్రతి ఇల్లు డ్యామేజ్ అయింది ఈ చెంచులక్ష్మి కాలనీలో. ప్రతి ఇల్లు డ్యామేజ్ అయింది. ఆ ప్రతి ఇంటికి 10,000 చొప్పున సహాయం అందకపోతే నేనే స్వయంగా దిగి కలెక్టర్ గారితో మాట్లాడి ప్రతి ఇంటికి 10,000 చొప్పున సహాయం అందేలా చేస్తానని వీళ్ళందరికీ మాటిస్తున్నాను. చెంచులక్ష్మి కాలనీ ప్రజల ముందరే చెప్తున్నానండి, మీకు సహాయం అందిందమ్మా? ఇంతవరకు ఎవరికన్నా ఇచ్చారమ్మా? అంతా మునిగిపోయింది, అంతా గందరగోళంగా ఉంది మేడం. ఇల్లు కనీసం ఎమ్మెల్యే వచ్చి చూసాడమ్మా. చెప్తున్నా వీళ్ళకి త్వరగా వీళ్ళ బాధలు చూస్తున్నారు. ఇలా ఒకటి కాదండి, ఇలా ఒకటి కాదు, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎక్కడైతే ఈ హరిజనవాడ కాలనీస్ గానీ, ఎస్సీ ఎస్టీ కాలనీస్ గానీ, అరుంధతి వాడలు గానీ, ఇలా చాలా చోట్ల లోతట్టు ప్రాంతాల్లో చాలా చోట్ల ఇలా జరుగుతోంది. తక్షణమే స్పందించాలని ఎమ్మెల్యేకి మరొకసారి హెచ్చరిస్తున్నా. సాయంత్రం లోప వీళ్ళకి అందకపోతే నష్టపరిహారం మేమే స్వయంగా కలెక్టర్ గారితో మాట్లాడి ఖచ్చితంగా వీళ్ళకి నష్టపరిహారం అందేలాగా చేస్తామని తెలియజేస్తున్నాను. సార్ ఇక్కడ మేము కొట్టంపేట ఉన్నాము. ఇక్కడ ఎవరికి గవర్నమెంట్ నిన్న సహాయం అందిస్తామని చెప్పారండి? 2,500 ప్లస్ ఇల్లు ఏదైనా డ్యామేజ్ అయితే 10,000 ఇమీడియట్ గా సీఎం గారు ఇమ్మన్నారు. ఇక్కడ వీళ్ళు ఎవరికి ఏ సహాయం అందలేదంట సార్? వీళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఈ రోజు ఈవినింగ్ ఇస్తారా? అందరికి రాయలేదు అన్నారు, కానీ చాలా డామేజ్ ఉంది కాలనీలో. ఒకసారి మీరు చాలా విలేజెస్ కూడా, మాకు చుట్టుపక్కల విలేజెస్ కూడా ఫోన్లు చేశారు సార్, ఎలాంటి చాలా ఇబ్బందులు ఉన్నామని. ఒకసారి కొద్దిగా